नमस्ते वेलकम टू वीटी न्यूज लक्ष्यम समाजीतम नेनु महेश मुंदुगा वार्तलनु मुख्यांशालु బాలికలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్న స్పందించిన సీఎం యూత్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి జూబ్లీహిల్స్ పోలీస్ కస్టడీలో బాలిక గ్యాంగ్ రేప్ కేసు ఏవన్ నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు కొనసాగనున్న విచారణ పశువుల కొట్టంగా మారిన సర్కారు భవనం కబ్జాదారుడికి రాజకీయ నేత అండ పట్టింపు లేని అధికార గణం ప్రభుత్వ కార్యాలయాలను రాత్రికి రాత్రే కూల్చడం ప్రజాధనాన్ని వృధా చేయడమే బీఎస్పీ నగరక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శన్ మేడి ధ్వజం ఇక డీటెయల్ చూస్తే చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు ఏవన్ నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను జూబ్లీస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు జూబ్లీస్ స్పేస్ లోని ప్రత్యేక గదిలో అతన్ని ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు విచారించనున్నారు అత్యాచారానికి సహకరించిన ఇతర నిందితుల గురించి ఆరా తీస్తున్నారు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలపై కూడా లోతుగా మిషన్లో కార్పొరేటర్ పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు గురువారం రాత్రిలోగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు ఇక హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతర్ హోయిత్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ను ముట్టడించారు మైనర్ బాలికలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్న స్పందించిన ముఖ్యమంత్రి బయటికి వచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ప్రగతి భవన్ ముందు మెరుపు ధర్నా చేపట్టారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేలా నగరంలో మద్యం వినియోగం పెరిగిందని వారు ఆరోపించారు ప్రభుత్వం విచ్చలవిడిగా బార్లకు పబ్బులకు అనుమతి ఇచ్చి ఇలాంటి అత్యాచారాలకు పరోక్షంగా ప్రోత్సహిస్తోందని వారు ధ్వజమెత్తారు మహిళల భద్రతపై సీఎం కార్యాచరణ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు మరి హైదరాబాద్ నగరం నడిపొట్టున మరి గత వారం రోజుల్లో 5 మంది మహిళలను మానభంగం చేస్తే మరి ముఖ్యమంత్రి నిద్రపోతున్నా ఫామ్ హౌస్ ఉన్నా తెలుసలేదు ముఖ్యమంత్రి ఈ రోజు వరకు స్పందించలే రాష్ట్రంలో ఉన్న మంత్రులు స్పందించలే మహిళా మంత్రులు అయితే అసలు వాళ్ళు మరి మహిళలా కాదా అని చెప్పి అనుమానం వస్తుంది సాటి మహిళలకు హైదరాబాద్ నగరంలో రక్షణ లేకపోతే ఒక్క మహిళా మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్పందించి వెంటనే మరి మసీవుల్లా ఖాన్ అనే వక్ఫ్ చైర్మన్ ఉన్నో ఆయనను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ఒక ప్రభుత్వ వాహనంలో మరి దీనికి బాధ్యత ఎవరు మరి హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రాండ్ తయారు చేస్తాన్న కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ నగరంలో కనీసం మహిళలకు భద్రత లేదంటే మరి నువ్వు హైదరాబాద్ నగరాన్ని ఎంత నాశనం చేస్తావో అందరూ గమనిస్తున్నారు దీనికి నువ్వు నైతిక బాధ్యత వహించాలి వెంటనే రాజీనామా చేయి మహమూద్ అలీ కూడా వెంటనే రాజీనామా చేయాలి వీరందరూ రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ఇప్పటివరకైనా మహిళలకు మరి భద్రత కల్పించాలి హైదరాబాద్ లో దీనికి ముఖ్యమంత్రి వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని చెప్పేసి హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలను రాత్రికి రాత్రే కూల్చడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనని బీఎస్పీ నగరకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి ధ్వజమెత్తారు నగరకల్లో కూల్చివేసిన ప్రభుత్వ కార్యాలయ స్థలాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి పరిశీలించిన తర్వాత ఆమె మాట్లాడారు ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేతను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు కార్యాలయాల కూల్చివేతలతో తమకు ఆశ్చర్యం కలగలేదని ప్రభుత్వం ప్రజల ఆత్మస్థైర్యాన్ని ప్రతిరోజు కూల్చివేస్తుందని ఉందన్నారు నియోజకవర్గ అధ్యక్షుడు గద్దపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి రావడం జరిగింది ఈ ప్రభుత్వ భవనాల కూల్చివేతని మేము
తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ ఉంచివేతల పైన నాకు ఆశ్చర్యం గాని ఆవేదన గాని అసలు కనీసం ఆశ కూడా లేదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ గీత రచయిత అనేటువంటి అందశ్రీ గారు రాసిన ఒక పద్యాన్ని నేను ఇక్కడ మీకు చెప్తాను గోదావరి కృష్ణమ్మ మన బీడులు మల్లాలి పచ్చపారానాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతల తెలంగాణ సుభిక్షమై ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అని చెప్పారు 8 సంవత్సరాలు గడుస్తున్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇప్పటికీ కూడా ఈ మాటల్లో ఒక్క మాట కూడా నిజం కాలేదు తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు మొదలుకొని నిరుద్యోగులు యువత అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా కలిసి తెలంగాణ కోసం వాళ్ళు పోరాటాలు చేయడం జరిగింది ధర్నాలు రాస్తా రోకోలు ఆఖరికి ప్రాణత్యాగాలు చేయడం కూడా వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మేము బంగారు తెలంగాణని సాధించుకుంటాం నీళ్లు నిధులు నియామకాలు వీటి ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో మా బ్రతుకులన్నీ మారతాయి అని చెప్పి అనుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి కనీసము నెలలో మొదటి తారీఖున జీతాలు కూడా పడని పరిస్థితి వాళ్ళు లోన్లు కట్టలేక ఇన్స్టాల్మెంట్లు కట్టలేక డిఫాల్టర్లు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే రైతుల విషయం మరీ దారుణంగా ఉంది వాళ్ళకి కనీస మద్దతు దొరకట్లేదు అలాగే వాళ్ళకి ప్రభుత్వం అందించాల్సిన పథకాలు రైతన్నల కోసం చేయాల్సిన ప్రభుత్వం చేయాల్సిన పథకాలు ఏవి కూడా ముందుకు పోని పరిస్థితి రైతులు ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపించట్లేదు మరి ఇదేనా మీరు చెప్పే స్వర్ణయుగం అన్నది మండల పరిషత్ తీర్మానం కూడా చేయడం జరిగింది ప్రభుత్వ భవనాలని కూల్చివేతకు నిరసనగా కానీ అయినా గవన పట్టించుకోవట్లేదు అంటే ఈ నకరేకల్ని ఎవరు కాపాడాలి ఇక్కడ చూసుకున్నట్టయితే 70 సంవత్సరాలు ఇంకా పటిష్టంగా ఉండే సెక్రటేరియట్నే క్యూల్ చేసిన తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ 40-50 సంవత్సరాలు ఈ ప్రభుత్వ భవనాలు ఉంటాయి వీటిని కూల్చివేయడం పెద్ద విషయం కాదు వాళ్ళకి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంతోమంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేయడం జరిగింది ఇక్కడ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్తున్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మరి నిజంగా ఆయన సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా లేక నకరేకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారా ఆయన చర్చకి రావాలని చెప్పేసి మేము బహుజన సమాజం ఇక అది అక్షరాల సర్కారు భవనం గత 4 ఏళ్లుగా వృధాక పడి ఉంది దీంతో ఆ భవనం పశువుల కుట్టంగా మారింది ఈ ఎంఆర్సీ భవనం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడిగామ కేప పరిధిలో ఉంది ఇన్నేళ్లుగా ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించకుండా వృధాగా ఉన్న అధికారులకు పట్టింపేమీ లేదు ఎందుకంటే దీనిని కబ్జా చేసిన వ్యక్తికి స్థానిక రాజకీయ నాయకుడు ఒత్తాసు పలకడమే ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్కారు భవనాన్ని మళ్లీ ఉపయోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు ఇక నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నకరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఒకసారి అందరు సీరియల్ సీరియల్
ఇక సూర్యాపేట జిల్లా నడిగొడ మండలం సిరిపురంలో బుడగ జింగాలు ఎరుకల కుటుంబం నివాసం ఉంటున్నాయి. తాగునీరు లేక వారి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం సర్పంచ్ భిక్షపతి ద్వారా ఎన్ఆర్ఐ జలగం సుధీర్ రవి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, నివాస గృహాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. సర్పంచ్ నిజామాబాద్ జిల్లా చౌడమ్మ కొండూరు లక్ష్మీ నరసింహ ఆలయ పునఃప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి దర్శనానికి భక్తులు బారుగా తీరారు. గోవింద నామస్మరణతో చౌడమ్మ కొండూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పరిసరాలు మారుమోగాయి. కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ దంపతులు, నిజామాబాద్ సిపి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీలోని మంగళగిరి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. రోజు వందలాది మంది దాహార్తి తీరుస్తున్న చలివేంద్రాన్ని తొలగించడం దారుణమని అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నిరసనకు దిగారు. మీరు ఏదో పంచాలు పెట్టుకున్నారు, ఎవరు చెబుతున్నారో మీకు అర్థం కాలేదు. ఇది మేము ఆల్రెడీ చేస్తున్నాం. కాకినాడ మెయిన్ రోడ్ ఎస్ఆర్ గ్రాండ్ లాడ్జ్లో యువకుడు దారుణ హత్య జరిగింది. మృతుడు నిందితుడు ఇద్దరిది కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లెం గ్రామం. బుధవారం రాత్రి ఈ ఇద్దరు లాడ్జ్లో రూమ్ తీసుకుని ఒకే గదిలో మద్యం సేవించినట్లు సమాచారం. తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. నిందితుడు మల్లాడి రవి బీరు బాటిల్తో కోపంతో పాలపు కాసుబాబును పొడిచి చంపేశాడు. తర్వాత నిందితుడు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మద్యం మత్తులో ఘర్షణ పడి హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బయట తిరిగి మాట్లాడితే ఆయన చూస్తాను.
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాకినాడ మెయిన్ రోడ్లో ఎస్ఆర్ గ్రాండ్ అనేటువంటి లాజీలో రూమ్ నెంబర్ 306లో మర్డర్ జరిగిందన్న సమాచారం మీద నేను కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే శ్రీరామపల్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రూమ్లో రక్తపు మడుగులో తల మీద అట్లాగే కంఠం భాగంలో సివియర్ ఇంజరీస్తో ఒక వ్యక్తి చనిపోయి ఉండడం గమనించారు. దర్యాప్తులో ఆ యొక్క వ్యక్తి పేరు బాలెపు కాసుబాబు. తను పవన్ గ్రామం కాటేనిపడ మండలం. ప్రస్తుతానికి అతను కాకినాడలో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక స్టూడియోని సాయంత్రంగంలో రన్ చేస్తున్న తెలిసింది. ఇతను ఇతని యొక్క స్నేహితుడు మల్లాడి రవి. ఇతను కూడా ఇతని దగ్గర వీడియోగ్రాఫర్ పనిచేస్తాడు. వీళ్ళిద్దరూ అట్లాగే ఒక 4 ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ రూమ్లో మద్యం తాగి చిన్న పార్టీలో గడపడం జరిగింది. ఎర్లీ అవర్స్లో ఎవరైతే డిసీజుడు అట్లాగే అతని యొక్క ఫ్రెండ్ ఎక్యూజ్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చిన్న సంఘర్షణ ఉద్దేశపూర్వకంగా అతను ఇతను మటర్ చేయడానికి దారి తీసిందని చెప్పేసి ప్రాథమికంగా మాకు దర్యాప్తు ఆధారాల ద్వారా తీయడం జరిగింది. ప్రస్తుతానికి ముద్దాయి మీద మేము 302 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తును కొనసాగడం జరుగుతుంది. దీని యొక్క వెనక మోటివ్ ఏంటన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మర్లవలో నిర్వహించిన గ్రామసభలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కుర్చీలు టెంట్ కర్రలతో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. ఘటనలో 4 టీడీపీ 3 వైసీపీ కార్యకర్తలు గాయాలయ్యాయి. సచివాలయానికి స్థలం లేని కారణంగా పంచాయతీలో కొనసాగించాలని గ్రామసభలో అధికారులు ప్రకటించారు. అయితే సచివాలయానికి 40 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో దాన్ని నిర్మించాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో 2 వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అధికారుల సమక్షంలో అధికార విపక్ష కార్యకర్తలు కొట్లాటకు దిగారు. ఇక జర్నలిస్టుల అగ్రిడేషన్ కార్డుల విషయంలో సాంకేతిక కారణాల దృష్ట్యా మరో 5 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడం గడువు పెంచాలని టీయూడబ్ల్యూజీతో పాటు వీత్రి న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ, ఐఎన్పీఆర్ డైరెక్టర్ రాజమౌళి, జాయింట్ డైరెక్టర్ జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారాలు అందించే కేబుల్ ఛానల్స్కు అన్ని జిల్లాల్లో కార్డులు జారీ చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులకు రాష్ట్రస్థాయి అగ్రిడేషన్ ఇవ్వాలని వారు కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలికలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్న స్పందించిన సీఎం యూత్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి. జూబ్లీహిల్స్ పోలీస్ కస్టడీలో బాలిక గ్యాంగ్ రేప్ కేసు, ఏవన్ నిందితుడు సాదుద్దీన్ మాలిక్, ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు కొనసాగనున్న విచారణ. పశువుల కొట్టంగా మారిన సర్కారు భవనం, కబ్జాదారుడికి రాజకీయ నేత అండ, పట్టింపు లేని అధికార గణం.
ప్రభుత్వ కార్యాలయాలను రాత్రికి రాత్రే కూల్చడం ప్రజాధనాన్ని వృధా చేయడమే. బీఎస్పీ నగరిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శన్ మేడి ప్రజా. ఏబీ బుల్డెన్ అప్డేట్స్ కి వాచింగ్ వీత్రి న్యూస్ లక్ష్యం సమాజితం. నమస్కారం.